మా ఎన్నికల వివాదం మరో మలుపు తిరిగింది. బయటి వాళ్ళు ఓటర్లను బెదిరించారని ప్రకాష్ రాజ్ ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. ఏపీలో రౌడీ షీట్ ఉన్న వ్యక్తులు ఓటర్లను బెదిరించారని ప్రకాష్ రాజ్ ఆరోపించారు. మా ఎన్నికల వివాదం మరో మలుపు తిరిగింది. బయటి వాళ్ళు ఓటర్లను బెదిరించారని ప్రకాష్ రాజ్ ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. ఏపీలో రౌడీ షీట్ ఉన్న వ్యక్తులు ఓటర్లను బెదిరించారని ప్రకాష్ రాజ్ ఆరోపించారు. ఇక దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి లక్ష్మీనారాయణ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సో లక్ష్మీనారాయణ, ఏ ఆధారాలతో ప్రకాష్ రాజ్ ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు? అలాగే ఫిర్యాదులో ఏమేమి పేర్కొన్నారు? మా ఎన్నికల అధికారికి ప్రకాష్ రాజ్ 14th కంప్లైంట్ చేశారు. అంటే మా సభ్యులు కాని వ్యక్తులు పోలింగ్ లోపల ఉన్నారు, వాళ్ళని మేము కొంతమంది ఐడెంటిఫై చేశాము, మీరు మాకు ఆ ఫుటేజ్ కావాలి అని అంటూ ఎన్నికల అధికారిని ప్రకాష్ రాజ్ అడగటం జరిగింది. అయితే ఎన్నికల అధికారి ఇంతవరకు అతనికి రిప్లై ఇవ్వలేదు, ఎలాంటి సీసీ ఫుటేజ్ కూడా ఇవ్వలేదు. అదే ఛానల్స్ లో టెలికాస్ట్ అయిన కొన్ని విజువల్స్ ని ప్రకాష్ రాజ్ వర్గం గుర్తించి అందులో ఓటర్లు కాని వ్యక్తులు ఉన్నారు, వీళ్ళపై చర్యలు తీసుకోవాలి, అసలు వీళ్ళని ఎందుకు అలౌ చేశారు అనే విధంగా క్వశ్చన్ చేయబోతున్నారు. అంటే దీనికి సంబంధించి మరి కాసేపట్లో ప్రకాష్ రాజ్ ఆ విజువల్స్ తో పాటు కొన్ని డాక్యుమెంట్స్ ని ట్వీట్ చేసే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. మరి కాసేపట్లో ఆ ట్వీట్ లో ప్రకాష్ రాజ్ వీడియో ఫుటేజ్ ని పెడతారా, లేదు తన దగ్గర ఉన్న ఫొటోస్ ని పెడతారా, లేకపోతే తన దగ్గర ఉన్న కొన్ని డాక్యుమెంట్స్ ని పెడతారా అనేది మరి కొద్దిసేపట్లో మనకు తెలిసింది. సోజన్యా, అయితే ఈ వివాదము ఇప్పటికీ సమిసిపోయింది. ఎన్నికల అధికారిగా నా అధికారిక రోల్ ఏమీ లేదు అంటూ కృష్ణమోహన్ మనకు కొద్దిసేపటి క్రితమే తెలియజేశారు. దీనికి సంబంధించి ఎలాంటి వివాదం ఉన్నా గానీ కమిటీ సభ్యులతో పాటు లేదు అంటే కోర్టులో కానీ తెలుసుకోవాల్సి ఉంటుంది. నా పరిధి అయిపోయింది, నేను ఇంకా దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం లేదంటూ కృష్ణమోహన్ కొద్దిసేపటి క్రితమే మనకు తెలియజేశారు. సౌజన్య, మరి అంటే ఒకవేళ ఇక్కడతో తేల్చుకునే అవకాశం లేదు అంటే కనుక ప్రకాష్ రాజ్ అలాగే తన సభ్యులు ఇంకా ముందుకి ఎటువంటి వ్యూహంతో వెళ్ళబోతున్నారు, అంటే కోర్టుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయా? అంటే వాళ్ళ ఆలోచన పరిధి ఎలా ఉందో వాళ్ళు ప్రకాష్ రాజు మనము ఇప్పుడు కొద్దిసేపట్లో ట్వీట్ చేస్తారని మనకి చెప్తూ ఉన్నారు. అయితే ట్వీట్ చేసిన దాన్ని బట్టి ఆయన ఎలాంటి చర్యలు తీసుకోవడానికి ముందుకెళ్తున్నారు, కోర్టుకు వెళ్తారా, లేదు సభ్యులందరికీ దీనికి సంబంధించి అసలు నిజాలు చెప్పి సభ్యుల నుంచి ఏం ఆశిస్తున్నారు అనేది కూడా మనకు కాసేపట్లో తెలియనుంది. సౌజన్య, అండ్ అలాగే రౌడీ షీట్ ఉన్న వ్యక్తులు ఇక్కడ ఓటర్స్ ను బెదిరించారంటూ కూడా ఆయన ప్రధాన ఆరోపణగా తెలుస్తోంది. సో ఆ రౌడీ షీట్ ఉన్న వ్యక్తుల గురించి కూడా అతను డీటెయిల్స్ ప్రకటించే విడుదల చేసే అవకాశాలు ఉన్నాయా? అంటే ప్రస్తుతానికి అతనికి ఫుటేజ్ ఎలా వచ్చింది, అధికారికంగానైతే సీసీ ఫుటేజ్ ని మేము ఇవ్వలేదు అని ఎన్నికల అధికారి చెప్తున్న నేపథ్యంలో ఆయన ఏ ఫుటేజ్ ని సంపాదించారు, మనకు అందుతున్న అత్యంత విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఛానల్స్ లో టెలికాస్ట్ అయిన కొన్ని విజువల్స్ ని గ్రాప్ చేసి దాంట్లో కొంతమందిని ఐడెంటిఫై చేశారు. ఆ విజువల్స్ ని ఇప్పుడు మరి కాసేపట్లో ట్వీట్ చేయబోతున్నారు అన్నట్టుగా మనకు తెలుస్తున్న సమాచారం. అయితే ఆ విజువల్స్ లో ఉన్న వ్యక్తులు మా సభ్యులు కాకపోయిన ఎడల కొన్ని చర్యలు అయితే ఉంటాయి, అవి ఏ విధంగా ఉంటాయి, ఈయన కంప్లైంట్ ఎవరికి చేస్తారు, ఎలా ఉండబోతుంది, కోర్టుకు వెళ్తారా, పోలీస్ స్టేషన్ కి వెళ్తారా, ఎలాంటి చర్యలు కావాలని కోరుకుంటున్నారు, ఎలాంటి వ్యక్తులు ఉన్నారు, వాళ్ళ గత చరిత్ర ఏంటి అనేది డాక్యుమెంటరీ రూపంలో మరి కాసేపట్లో ట్వీట్ చేస్తా అంటున్నారు. ఏది ఏమైనా ప్రకాష్ రాజు ట్వీట్ తర్వాతకే మనకు దీనికి సంబంధించిన వాళ్ళ ఊహాలు మనము కొంతవరకు అంచనా వేసే అవకాశం ఉంటుంది. సౌజన్యా,